जय तेलंगाना, जय तेलंगाना। सीएम हैदराबाद लेर कुछ గట్టిగా అందరూ జై తెలంగాణ భూపాలపల్లిలో పెద్దగా దమ్మున్నట్టు లేదు గట్టిగా నిలబడతలేదు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ వరంగల్ దాకి నిలబడాలి దయాకర్రావు గారి పాలకుర్తి దాకి నిలబడాలి గట్టిగా జై తెలంగాణ థాంక్యూ గౌరవనీయులు పెద్దలు ఈ రోజు భూపాలపల్లిలో బహుశా చరిత్రలో ఎన్నడూ జరగనంత గొప్పగా ఇంత పెద్ద బహిరంగ సభను బ్రహ్మాండంగా అద్భుతంగా నిర్వహిస్తున్న గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షురాలు సోదరి బిఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ గారు శ్రీమతి గండ్రా జ్యోతి వెంకటరమణారెడ్డి గారి గట్టిగా చప్పట్లతో ఇంకొది గట్టిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ గౌరవనీయులు స్థానిక శాసన సభ్యులు నాకు అత్యంత ఆప్తులు మిత్రులు తప్పకుండా భూపాలపల్లి నియోజకవర్గాన్ని తన సమర్థ నాయకత్వంలో అద్భుతంగా ముందుకు తీసుకొని పోతున్న గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకులు గండ్రా వెంకటరమణారెడ్డి గారికి గౌరవ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకి 25 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా భూపాలపల్లి కోసం ప్రకటించిన గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న ఎర్రబెల్లి దయాకర్రావు గారికి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు ఈరోజు సింగరేణి నిర్మించిన దాదాపు 1000 క్వార్టర్లను సింగరేణి కార్మికులకు అందజేయడానికి ప్రత్యేకంగా భూపాలపల్లికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు అన్న జగదీశ్వర్ రెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సమర్థవంతంగా ఒక ఆడబిడ్డగా తన బాధ్యతలు నిర్వహిస్తూ మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉన్న గౌరవనీయులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి గౌరవ పెద్దల సభ శాసన మండలికి డిప్యూటీ చైర్మన్ గా మొన్ననే గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి శాసన మండలి సభ్యులందరూ ఎన్నుకున్న మీ అందరికీ ఆప్తుడు మీ అందరికీ సుపరిచితుడు అన్న గౌరవనీయులు బండా ప్రకాష్ అన్న గారికి గౌరవనీయులు పెద్దలు శాసనసభ మాజీ సభాపతి భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు పెద్దలు అన్న సిరికొండ మధుసూదనాచారి గారు పరకాల శాసనసభ్యులు పెద్దలు చల్ల ధర్మారెడ్డి గారు వరంగల్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు పసునూరి దయాకర్ గారు రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ అధ్యక్షులు తమ్ముడు ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ వాసుదేవరెడ్డి గారు రుణ విముక్తి కమిషన్ అధ్యక్షులు సోదరులు నాగర్ల వెంకన్న గారు సోదరులు మన్నించాలి మన ఈ జిల్లా పరిషత్ చైర్మన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి మా చెల్లెలు శ్రీహర్షిణి గారు అదేవిధంగా వేదికపైన ఆసీనులైన టీబీజీఏ జీకేఎస్ నాయకులు అదేవిధంగా వివిధ మండలాల నుంచి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పట్టణ పార్టీ అధ్యక్షులు ఆగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్రావు గారు శాసన మండలి మాజీ సభ్యురాలు శ్రీమతి పుల్లా పద్మావతి గారు ఇంకా నేను ఎవరెవరు పేరు చెప్పలేదు వాళ్ళు ఎవ్వరు తిట్టుకోవద్దని మనసు కూడా మా తమ్ముడు ఎమ్మెల్సీ గారు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఇంకెవరెవరు పేరు చెప్పలేదో వాళ్ళు బయటికి తిట్టుకోకుండా లోపలనే తిట్టుకోవాలని కోరుతూ ముంగటున్న పాత్రికేయ మిత్రులకు అందరికంటే ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చిన మా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెలందరికీ పేరు నా హృదయపూర్వకంగా నమస్కారం ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. పొద్దున్నుంచి భూపాలపల్లి నియోజకవర్గంలో దాదాపు 276 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసుకొని మరింత బ్రహ్మాండమైన బహిరంగ సభ మనం చేసుకుంటా ఉన్నాం. మిత్రులందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఒక 15 నిమిషాల్లో సభను ముగించుకుందాం.
ఆ తర్వాత ఎవరు కావాల్సినంత లొల్లి వాళ్ళు పెట్టుకోండి, అభ్యంతరం లేదు. కానీ అప్పటిదాకా ఎక్కడో అక్కడ ప్రశాంతంగా ఉండాలన్న విజ్ఞప్తి. దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి సోదరుణ్ణి, ప్రతి సోదరిని నేను ఆలోచించమని కోరుతా ఉన్నా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి సరిగ్గా మొన్న 15 ఆగస్టుకు 75 ఏళ్ళు నిండింది. మరి 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఎంతోమంది ప్రధానమంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు దాదాపు భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో పనిచేస్తూ వచ్చినారు. కానీ ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా అమలు జరుగుతున్నాయా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకవేళ నిజంగా జరుగుతున్న మాట వాస్తవమైతే పక్క రాష్ట్రంలో ఉండే ప్రజలు మన రాష్ట్రంలో కలవాలని ఎందుకు తాతాళాడుతున్నారో కూడా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పక్కనే ఉంటుంది తెలంగాణకు మన ఆదిలాబాద్ జిల్లాను అంటుకొని మహారాష్ట్ర రాష్ట్రం, ఆ రాష్ట్రానికి సంబంధించిన సర్పంచులు వచ్చి మన ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నారు, అన్నా మా గ్రామాలన్నీ మీ రాష్ట్రంలో కలుపుకోండి, మా దగ్గర రైతు బంధు లేదు, మా దగ్గర కరెంటు లేదు, మా దగ్గర నీళ్లు వస్తలేవు, మా దగ్గర రైతు బీమా లేదు, ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి రాదు, ముసలంలోకి ఆసరా పెన్షన్ రాదు, మమ్మల్ని కలుపుకోండి అన్నా అని చెప్పి వందల మంది సర్పంచులు వచ్చి మహారాష్ట్ర వాళ్ళు మన మంత్రులను బతిమలాడుతూ ఉన్నారు. పక్కనే ఉంటుంది కర్ణాటక, బీజేపీ ప్రభుత్వం ఉన్నది అక్కడ. రాయచూర్ అనే జిల్లా ఉంటుంది మన మహబూబ్ నగర్ జిల్లా అంటుకొని, ఆ రాయచూర్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ఆయన శివరాజ్ పాటిల్ అని. ఆయన స్వయంగా చెప్తున్నాడు, ఇట్లనే మీటింగ్ పెట్టినారు బీజేపీ మంత్రులు బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి ఆ రాయచూర్లో మీటింగ్ పెట్టినారు. మీటింగ్ పెడితే ఆ బీజేపీ ఎమ్మెల్యే గారు వేదిక మీద మైక్లో చెప్పిండు, తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఇక్కడ కూడా అమలు చేయండి రాయచూర్లో, లేదంటే మా రాయచూర్ను తీసుకుపోయి తెలంగాణలో కేసీఆర్ గారితో కలపండి అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు పక్క రాష్ట్రం వాళ్ళు కోరుతున్న మాట పేపర్లలో టీవీలలో మీరు చూస్తున్నారని నేను అనుకుంటా ఉన్నా. ఒక మాట దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇప్పటిదాకా నేను ఎప్పుడు చూడలేదు, రమణారెడ్డి గారు ఆవేశపడ్డం నేను ఎప్పుడు చూడలేదు, మొట్టమొదటిసారి అంత ఆవేశపడ్డాడు. రమణారెడ్డి గారి మీద నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఆ ప్రత్యేకమైన గౌరవం ఎందుకుందో కూడా ఒక చిన్న ఉదంతం మీకు చెప్పాలి. నేను 2009లో మొట్టమొదటిసారి నేను శాసనసభ్యుడిగా గెలిచిన, ఆనాడు రమణారెడ్డి గారు కూడా శాసన మండలి నుంచి శాసనసభ్యుడిగా మొదటిసారి ఎన్నికై 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆయన కూడా వచ్చినారు. టీఆర్ఎస్ పార్టీ ఆనాడు చాలా ఇబ్బందుల్లో, మనం చాలా సీట్లు పోటీ చేసినా కేవలం 10 మంది మాత్రమే ఎమ్మెల్యేలు గెలిచి ఆనాడు ఇబ్బందుల పాలైనం కొంత. ఆ సమయంలో గెలిచింది ఏప్రిల్ మేలో మొదటి శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు మేమందరం కొంత తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులం, తెలంగాణ వాదులం, తెలంగాణ రావాలని బలంగా మనసు నిండా కోరిక ఉన్నవాళ్ళం కొంత నిరాశతోనుంటిమి. ఒకరోజు నేను రమణారెడ్డి గారు నేను బయట కూర్చొని అసెంబ్లీలో లాబీ ఉంటుంది, లాబీలో కూర్చొని మాట్లాడుకుంటా ఉంటుమి, అన్నా మరి ఇంత అన్యాయమైన తీర్పిచ్చిన ప్రజలు 10 సీట్లు గెలిపించిర్రు, మళ్ళా ఎవరైతే తెలంగాణ వద్దని ప్రచారం చేసిండో ఆయనని గెలిపించిండ్రు కదా, ఏం జరుగుతుందంటావు తర్వాత నేను అడిగిన. ఆ రోజు రమణారెడ్డి గారు చెప్పిన ఒక మాట ఈ రోజు కూడా నా చెవిలో మారుమవుతా ఉన్నది. ఆ రోజు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, నేను టీఆర్ఎస్లో ఉన్నా. కానీ ఆ రోజు ఆయన అన్నమాట, అన్నా ఈ తెలంగాణ వాదంలో తెలంగాణ రాష్ట్రం కావాలనే ప్రజల కోరికలో న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది, ధర్మం న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది, ధర్మము న్యాయము ఎప్పటికైనా గెలుస్తుంది, తప్పకుండా మీరు ధైర్యంగా ఉండండి, కాలం కలిసి వస్తుంది, తప్పకుండా తెలంగాణ వస్తుంది అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్లో ఉండి కూడా రమణారెడ్డి గారు ఆ రోజు నాకు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేసినారు, ఒక సోదరుడిగా, ఒక సాటి తెలంగాణ బిడ్డగా, లేదన్నా ఏం కాదు అని చెప్పినాడు. ఆ చెప్పిన కొన్నాళ్లకే 2 నెలల తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు. గౌరవనీయులు మన పార్టీ పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు, వ్యవస్థాపకులు కేసీఆర్ గారు నిరాహార దీక్షకు పోవడం, తర్వాత మొత్తం రాష్ట్రం మొత్తం ఉద్యమ పథంలోకి ముందుకు దూసుకొని పోవడం, తదనంతరం ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్న విషయం మీకు తెలిసిందే. అయితే నిన్న ఇక్కడ ఒక ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన తిరుక్కుంటూ మాట్లాడుతున్నాడు నేను చూస్తూ ఉంటాను.
ఏమంటాడు ఆయన ఒక్క ఛాన్స్ ఇయండి ఒక్క ఛాన్స్ ఇయండి కాంగ్రెస్ కు అని అడుక్కుంటున్నాడు నేను ఆయన గుర్తు చేస్తా ఉన్నా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా 75 ఏళ్ల స్వాతంత్రానంతరం 75 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ కాదు మన రాష్ట్రంలో 10 ఛాన్సులు 10 ఛాన్సులు ఇచ్చినాం మనం 50 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది దేశాన్ని కూడా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ 10 టర్ములు 10 ఛాన్సులు 50 ఏళ్లు ఏమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గుర్తున్నదా నాడు ఇదే భూపాలపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయే మోటార్లు అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు దానికి కావలగాస్తందుకు పోయి ఎవరు పాముగుట్టి సస్తరో తెలువది ఎవరు తేలుగుట్టి అవస్థలపాలైతారో తెలువది ఎవరు కరెంటు షాక్ జచ్చి కొట్టి చచ్చిపోతారో తెలువది ఒకసారి గుర్తు తెచ్చుకోండి మన రైతు బిడ్డలు రైతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భూపాలపల్లిలోని రేగొండ మండలంలో గాని ఇంకొకడ గాని చెల్పుర్ల గాని ఒక ఊళ్ళో ఎవరైనా చచ్చిపోతే ఒక పెద్ద మనిషి చచ్చిపోతే మన కులపోడో సుట్టపోడో తెలిసినోడో చచ్చిపోతే కరెంటోళ్ళకు ఫోన్ చేసి బతిమలాడుకున్న రోజులు గుర్తు తెచ్చుకోండి అన్నా మాకు దగ్గర మనిషి చచ్చిపోయిండు మా సుట్టపైన చచ్చిపోయిండు ఒక 20 నిమిషాలు కరెంటే ఈ బాయికాడికి పోవాలి స్నానాలు చేయాలి అని యాద్ చేసుకోండి ఆ రోజులు వాళ్ళని బతిమలాడుకున్న రోజులు గుర్తు తెచ్చుకోమని నేను కోరుతా ఉన్నా మళ్ళీ ఆ రోజులు వెనకకి రావాలనా పెళ్లిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు కావాలనా కాలిపోయే మోటార్లు కావాలనా రోజుకు 6 గంటల కరెంటు కావాలనా మళ్ళీ అట్లాంటి దిక్కుమాలిన అసమర్థ పాలన కావాలనా ఆలోచించండి మంచి నీళ్లు లేవు సాగు నీళ్లు లేవు ఈ రోజు భూపాలపల్లి జిల్లా బిడ్డలు మీరు ఎంత గర్వంగా చెప్పుకోవచ్చంటే దయచేసి ఇక్కడ ఉన్న మా చదువుకున్న తమ్ములకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గూగుల్ తెలుసు కదా గూగుల్ ఫోన్లలో గూగుల్ ఎరికేనా గూగుల్ ఒకసారి కొట్టుండ్రి ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఎక్కడ ఏ జిల్లాలో ఉంది గల్లా గల్లా ఎగరేసి చెప్పాలి భూపాలపల్లి బిడ్డలు ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మా తెలంగాణ గడ్డ మీద మా భూపాలపల్లి జిల్లాలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టిండు 75 ఏళ్ళ ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని పని మా కేసీఆర్ చేసిండని చెప్పి మా జయశంకర్ భూపాలపల్లి బిడ్డలు గర్వంగా చెప్పుకునే పరిస్థితి తెచ్చింది కేసీఆర్ నేను మొన్న శాసనసభలో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన అవును కొంతమంది మూర్ఖులు మాట్లాడతారు కేసీఆర్ ది కుటుంబ పాలన అంటారు అవును మాది ముమ్మాటికి కుటుంబ పాలన నేను చెప్పిన ఎవరు ఆ కుటుంబం తెలంగాణలోని 4 కోట్ల మంది కేసీఆర్ గారి కుటుంబమే తెలంగాణలోని 4 కోట్ల ప్రజలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా కేసీఆర్ గారి కుటుంబ సభ్యులే ఈ మాట నేను ఏదో అనామత అంటలేను ఒకసారి యాద్ చేసుకోండి ఈ 9 ఏళ్ల పరిపాలనలో 65 లక్షల మంది రైతులకు 65 వేల కోట్ల రూపాయలు రైతు బంధు టైం వచ్చిందంటే టింగు 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 అనుకుంటా మీ సెల్ ఫోన్ మోగుతూ ఆ డబ్బులు పంపించిన పెద్దన్న మీ కేసీఆర్ కాదా నెలకు 44 లక్షల మంది పెద్ద మనుషులకు వితంతువులకు ఒంటరి మహిళలకు బోధకాలున్నోళ్లకు నేతన్నలకు గీతన్నలకు 2000 రూపాయల పెన్షన్లు దివ్యాంగులకు 3000 రూపాయల పెన్షన్లు మీ ఖాతాల్లో వేస్తున్న మీ కుటుంబ సభ్యుడు కేసీఆర్ కాదా ఇలా ఇంటి ముందు నల్లా తిరుగుతుందంటే ఆ నల్లా నుండి నీళ్ళు వస్తున్నాయంటే ఆ బాధ తప్పించింది మా ఆడబిడ్డలకు బిందెలెత్తుకొని కుండలెత్తుకొని రోడ్ల మీదకి పోయి కొట్లాడే దుస్థితి తప్పించిన మీ పెద్దన్న కేసీఆర్ మీ కుటుంబ సభ్యుడు కాదా అని నేను అడుగుతా ఉన్నా 12 లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద దాదాపు 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లగ్గం చేసిన మేనమామ కేసీఆర్ కాదా మీ కుటుంబ సభ్యుడు కాదా 14 లక్షల మంది ఆడబిడ్డలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి చేయించి మాతా శిశు మరణాలు తగ్గించి ఈరోజు 30% నుంచి 60% డెలివరీలు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో జరుగుతూ ఉన్నాయంటే నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకనే పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోతా అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ కిట్టు నాకు వస్తుందనే పరిస్థితి తెచ్చిందంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు కాదా ఈ లక్షలాది మంది ప్రజలు మా తమ్ముళ్ళు ఆలోచించాలా మా తమ్ముళ్ళు ఆలోచించాలా 95% రిజర్వేషన్ భారతదేశంలో ఎక్కడ లేదు ప్రభుత్వ నియామకాల్లో ప్రభుత్వ కొలువుల్లో 95% రిజర్వేషన్ను ప్రెసిడెంట్ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 221,000 ఉద్యోగాలు ఈరోజు ప్రభుత్వ రంగంలో ఇస్తున్న మీ పెద్దన్న కేసీఆర్ మీ కుటుంబ సభ్యుడు కాదా ఈరోజు మా గొల్ల కురుమ సోదరులు ఆలోచించాలా దేశంలో ఏ ముఖ్యమంత్రి 75 ఏళ్ళలో చేయలే
పన్నెండు వేల కోట్ల రూపాయలతో గొల్ల కుర్మ సోదరుల కోసం వారి కుల వృత్తిని బలోపేతం చేయడం కోసం బ్రహ్మాండంగా ఈరోజు పెద్ద ఎత్తున జీవాలను మీకు అందించి మీ పశు సంపదను రెట్టింపు చేసింది కేసీఆర్ కాదా? మా ముదిరాజ్ సోదరులు, మా గంగపుత్ర సోదరులు మీరు గుర్తించాలా? ఇవాళ చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసి, చెరువులను బాగు చేసి, మీకు మోపెడులిచ్చి, వలలిచ్చి, మెకనైజ్డ్ బోట్లిచ్చి, మత్స్య సంపద పెంచి నెంబర్ వన్ స్టేట్ గా ఈరోజు ఫిషరీస్ లో మత్స్య సంపద పెంచడంలో భారతదేశంలోనే ఉంచింది కేసీఆర్. మీ అన్న కేసీఆర్ కాదా? నేను చెప్తున్నాయి తప్ప. చెట్ల పన్ను రకాలు మాఫీ చేసి మా గౌడన్నల కండగా నిలబడ్డది కేసీఆర్ కాదా? ఏ కుల వృత్తిని, ఏ కులాన్ని, ఏ వర్గాన్ని, నాయీ బ్రాహ్మణులకు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చి సెలూన్లను, లాండ్రోమ్యాట్లను వారందరికీ ఒక పెద్ద దిక్కుగా, పెద్దన్నగా నిలబడ్డది కేసీఆర్ కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకో గంట చెప్పచ్చు. ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా ఇవాళ మా విద్యార్థులు 978 గురుకుల పాఠశాలలు పెట్టి, ఒక్కొక్క విద్యార్థి మీద, విద్యార్థిని మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టి, 5.5 లక్షల మంది విద్యార్థులకు సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళ బూట్లు, బట్టలు, పుస్తకాలు సర్వం చూసుకుంటూ వారిని అద్భుతంగా ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేస్తున్న తాత వాళ్ళందరికీ తాత కేసీఆర్ కాదా? అందుకే నేను అంటున్నా, బరాబర్ 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలు కేసీఆర్ కుటుంబమే. ఇది వసుదైక కుటుంబం. మనకు కులం పిచ్చి లేదు, మతం పిచ్చి లేదు. ఒక పిచ్చోడున్నాడు, వాడంటాడు ప్రగతి భవన్ ను పేల్చేస్తా అంటాడు. ఒక పిచ్చోడు ఇక్కడ తిరుగుతున్నాడు మీ జిల్లాలో, ఒకడేమో ప్రగతి భవన్ వేల్చేస్తా అంటాడు, ఇంకో పిచ్చోడున్నాడు వాడేమో సెక్రటేరియట్ ను వేల్చేస్తా అంటాడు. ఒకంతోనో ఒకటి పోటీ పడతా ఉన్నారు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కొడతా ఉన్నా. ఇప్పుడు భూపాలపల్లిలో ఎవడన్నా రోడ్డు మీద పిచ్చోడు తిరుగుతున్నాడు అనుకో, వాని చేతిలో రాయి ఉందనుకో, ఆ పిచ్చోని చేతిలో రాయి ఉంటే అటు ఇటు పోయడానికి ఇబ్బంది అవుతుంది. ఆ పిచ్చోని చేతిలో రాయి ఉంటే అటు ఇటు పోయడానికి ఇబ్బంది అవుతుంది. కానీ ఇటువంటి పిచ్చోళ్ల చేతుల్లో పార్టీలుంటే ప్రజాస్వామ్యంలో రాష్ట్రం మొత్తానికి నష్టమవుతుంది. పచ్చగా ఉన్న తెలంగాణను, పచ్చగా ఉన్న తెలంగాణను ఈ పిచ్చోళ్ల చేతిలో పెట్టద్దు. ఎట్టి పరిస్థితుల వల్ల పిచ్చి మాటలు నమ్మద్దు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, నోటికి ఎంత వస్తంట మాట్లాడతారు. నేను ఒక్క మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరినీ ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒక ఆయన పేరు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇంకొక ఆయనేమో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. నేను ఒకటే అడుగుతున్నా, అసలు కేసీఆర్ లేకపోతే, తెలంగాణ రాష్ట్ర సమితి లేకపోతే అసలు తెలంగాణ వచ్చునా? జై తెలంగాణ అని కేసీఆర్ గారు గులాబీ జెండా తీసుకొని బయలుదేరకపోతే 2001లో తెలంగాణ అనేది వచ్చునా? ఆ తెలంగాణ రాకపోతే వీడెవడు, వాడెవడు, ఇద్దరిని ఎవడన దేకునా వీళ్ళకు తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ అనేది ఉంటుండేనా? గంజిల ఈగల లెక్క ఒక ఆయన కరీంనగర్ లో కార్పొరేటరు, ఇంకొక ఆయన రోడ్లు పెట్టుకుని ఎక్కడెక్కడ తిరిగిందో నాకు తెలియదు. అక్కడెక్కడో తిరిగేటోళ్ళు ఇవాళ కేసీఆర్ గారి పుణ్యమా, మీ అందరి, తెలంగాణ ప్రజల పోరాట ఫలితమా అని చెప్పి రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రంలో ఒక దుకాణం పెట్టుకొని దానికి ఆయనో అధ్యక్షుడు, ఈయనో అధ్యక్షుడు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు అంటే చాలా గమ్మత్ అనిపిస్తుంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు కాంగ్రెస్. నాకు ఆ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మాటలు వింటా నాకు వచ్చిన కథ గుర్తొచ్చింది. వెనకటికి భూపాలపల్లి సొంటూళ్ళనే ఒక పిల్లగాడు ఉండే, వాడు చిన్నప్పటి నుంచే 7 నెలలకు వెళ్ళి అంత చెడిపోయిండు, బడికి పోలేదు, అన్ని లంగ సోపతులు, దొంగ కథలు, చిన్నప్పటి నుంచే గలీస్ పనులు నేర్చుకున్నాడు, చదువు అబ్బలేదు, తాగుడు, గుట్కా బుక్కుడు, జర్ద బుక్కుడు, అడ్డమైన పనులు చేసుడు, ఎక్కువ లొల్లివెట్టుడు, గిసోడి పనులు అంటే మీటింగ్లలో లొల్లివెట్టుడు నేను చెప్పేది, గిసోడి పనులు చేసుడు నేర్చుకున్నాడు. నేర్చుకొని ఆఖరికి అట్లనే పెద్ద పెద్ద పెరిగి 17-18 ఏళ్ళకి వచ్చిండు. 17 ఏళ్ళకి వచ్చినాక ఒకరోజు బాగా తాగిండు, ఇంకా తాగబుద్ధి అయిందట. తాగబుద్ధి అయి ఇంట్లో వాళ్ళ నాయన జేబు కొట్టబోయిండు, వాళ్ళ అమ్మ చూసింది, ఉరికొచ్చింది, పట్టుకున్నది. బుద్ధి లేదురగే ఇంట్లో దొంగతనాన్ని కూడా మోపోయినావా, సిగ్గులేదురా నీకు అని చెప్పి ఒక్కడు చంపింది. తల్లి కదా, కొడుకు తప్పుడు మార్గంలో పోతూ ఊకోదు కదా, ఒక్కటేసింది చెంప మీకెళ్ళి. వాడు తాగిన మత్తుల పక్కకు రోకల్ బండ ఉంటే రోకల్ బండ తీసుకొని తల్లిని కొట్టిండు, స్పాట్లో చచ్చిపోయింది. తండ్రి ఉరికొచ్చిండు, ఎంత పని చేస్తీవురా దరిద్రుడా అని చెప్పి తండ్రి ఉరికొచ్చిండు. వచ్చి తండ్రి గట్టిగా పట్టుకున్నాడు, పట్టుకొని తల్లిని చంపుతావురా అని చెప్పి రెండు చంపిండు గట్టిగా. వాడు తండ్రిని కూడా కొట్టిండు, తండ్రి కూడా స్పాట్లో చచ్చిపోయింది. మరి చచ్చిపోతే సంపితే ఊకోరు కదా పోలీసోళ్ళు, పోలీసోళ్ళు పట్టుకపోయి జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టినాక మరి శిక్ష చేయాలి కదా, ఆయన తీసుకొచ్చి ఆ జడ్జి గారు ముంగటిలో పెట్టిండు ఆ పిల్లగాని. ఆ జడ్జి గారు మీ వెంకటరమణారెడ్డి లెక్క కొద్దిగా మంచోడు, సల్లటి మనిషి, పాపం ప్రశాంతమైన మనిషి. ఆ జడ్జి గారు ముందు, మీరు సల్లటోళ్ళు కాదు మీరు ఊకోరు,
ఆ జడ్జి గారు ఈయన చూసినట్టు పిల్లగాని చూసి కిందికెళ్ళి మీదకు చూసి వీడెవడరా బాయ్ పిచ్చోడని చెప్పి నేను అరే నేను 30 ఏళ్ల జీవితంలో చాలా మంది గలీజ్ గాళ్ళని చూసిన చాలా మంది పనికిమాలిన వాళ్ళని చూసిన చాలా మంది థర్డ్ క్లాస్ క్రిమినల్ గాళ్ళని చూసిన ఆఖరికి రేవంత్ రెడ్డిని కూడా చూసిన కానీ ఇంత కిరాతకమైనోనైతే చూడలేదురా సొంత తల్లిదండ్రినే చూసి చంపినోనివి నీకేం శిక్ష అయ్యానో నాకైతే తెలియదు నువ్వే చెప్పి కాలబెట్టన్నాడట అంటే వాడు అప్పటిదాకా ఇట్లా రుబాబుగా రొమ్మిర్చుకొని నిలబడ్డాడు ఎగ్దం రెండు చేతులు కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్ నా నిడిచిపెట్టి సార్ అన్నాడట వాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే నాకు కూడా గట్లే అనిపిస్తాను ఇక్కడికి వచ్చి నిన్ను మొరుగుతాండు కేసీఆర్ 5 లక్షలు ఎందుకు ఇస్తలేవు ఇదెందుకు చేస్తలేవు అదెందుకు చేస్తలేవు నేను అడుగుతున్నా 75 ఏళ్లలో 50 ఏళ్ల అధికారం మీ కింద పెట్టుకున్నప్పుడు అప్పుడేం బీకిన్రు మీరు గుడ్డి గుర్రాల పండ్లు దొమ్మిన రానాడు అప్పుడు ఎందుకు లేదు మీకు సోయ్ ఆనాడు భూపాలపల్లి జిల్లాను జిల్లా చేయాలని సోయ్ ఎందుకు లేదు భూపాలపల్లికి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని సోయ్ ఎందుకు లేదు ఇవ్వాలొచ్చి పెద్ద నీలుగుడు మాట్లాడు కాదు ఎక్కడ పోయింది ఆనాడు సోయ్ రైతు బంద్ ఇవ్వాలన్న సోయ్ ఆనాడు ఎందుకు లేదు ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలన్న సోయ్ ఎందుకు లేదు రైతు బీమా పెట్టాలన్న సోయ్ ఎందుకు లేదు కరెంటు సకగిచ్చే తెలివి ఎందుకు లేదు ఇవ్వాలొచ్చి మాట్లాడు కాదు ఇవ్వాలొచ్చి మొరుగుడు కాదు చేతనైతే 10 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు ఏం పీకిన్రో నువ్వు నీ పార్టీ ప్రజలకు చెప్పు అంతేగాని ఇవాళొచ్చి పిచ్చి కుక్కలాగా మొరుగుడు నోటికొచ్చినట్టు వాగుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను గుర్తు చేస్తా ఉన్నా ఇలా వెంకటరమణారెడ్డి గారు వెంకటరమణారెడ్డి గారు ఇక్కడ పార్టీలో చేరిండు కాంగ్రెస్ పార్టీలో గెలిచిండు అవును 2018లో తర్వాత 12 మంది శాసనసభ్యులు భారత రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ప్రకారం వాళ్ళందరూ వచ్చి 2/3 వచ్చి లెజిస్లేచర్ పార్టీ వచ్చి టీఆర్ఎస్ పార్టీలో కలుస్తా అని చెప్పి స్పీకర్ గారికి ఇస్తే స్పీకర్ గారు కలుపుకున్నారు కలిపి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు నేను ఒక్కటే గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులకు గుర్తు చేస్తా ఉన్నా ఇదే పని రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అక్కడ 6 బీఎస్పీ ఎమ్మెల్యేలు బీఎస్పీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు వాళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీలో విలీనమైనరు అంటే రాజస్థాన్లో కాంగ్రెస్ ఓటు చేస్తేనేమో అది సంసారమాట అదే పని ఇక్కడ టీఆర్ఎస్ ఓటు చేస్తేనేమో అది వ్యభిచారమాట ఇదెక్కడి నీతి నీకేమైనా రీతున్నదా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావో సోయి ఉన్నదా కనీసం నీ పార్టీ రాజస్థాన్లో 6 బీఎస్పీ ఎమ్మెల్యేలను కలుపుకుంటేనేమో అది ఒప్పైతుంది ఇది తప్పైతుందా ఇది ఎక్కడి నీతి అయినా నేను ఒకటి అడుగుతా ఉన్నా ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రజల మనసు గెలవాలంటే అధికారంలోకి రావాలంటే ఏం చేసినామో చెప్పాలి ఏం చేస్తామో చెప్పాలి ఆశావాహమైన భవిష్యత్తు వైపు చూపెట్టి ఓటు అడగాలి దమ్ముంటే ఇప్పుడు రమణారెడ్డి గారు నన్ను అడిగిండు నాకంటే వయసులో పెద్దోడు ఏమన్నాడు అన్నా చేతులు జోడించి అడుగుతా ఉన్నా నాకు వెంటనే మీరు బైపాస్ రోడ్డు మంజూరు చేయాలన్నాడు నేను వారికి ఇగో ఈ జీవో కాపీ ఇప్పుడే ఇస్తా ఉన్నాను 135 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు ఆయన ఏదైతే వాగ్దానం ఇచ్చినాడో దాన్ని నిలబెడుతూ వారికి నేను అభినందనలు తెలియజేస్తూ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా గట్టిగా చప్పట్లతో మీరు కూడా అభినందించాలని కోరుతా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు ఏమడిగినాడు దయాకర్ రావు గారిని అడిగినాడు అన్నా మాకు 25 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వండి మా ఊర్లలకు మా గ్రామాలకు మా మండలాలకు బ్రహ్మాండంగా ఇంకా మంచిగా చేసుకునే అవసరం ఉన్నది అని చెప్పి వారు అడిగినారు అడగంగానే దయాకర్ రావు గారు కూడా స్పందించి తప్పకుండా 25 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు వారు కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ 25 కోట్లు మాత్రమే కాదు దయాకర్ రావు గారు ఇప్పుడే చెప్పినారు వేరే నియోజకవర్గాల్లో మా మహిళా సోదరిమణులకు 100 కోట్లు ఇస్తే ఇక్కడ భూపాలపల్లి మీద ప్రత్యేకమైన ప్రేమతో 300 కోట్ల బ్యాంక్ రుణాలు మీకు ఇస్తున్నందుకు గట్టిగా చప్పట్లతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మరి నేను తిరుగుతా ఉంటే ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఈ మూలకి వెళ్ళి ఆ మూలకు మొత్తం తిప్పి చూపెట్టింది నాకు మీ ఎమ్మెల్యే గారు ఎక్కడెక్కడ బాగలేదు కూడా కావాలని అటుకేలు కొంటవేయండి నాకు అర్థమైంది స్ట్రాటజీ నాకు అర్థమైంది ఎందుకంటే బాగలేని కాడికి తీసుకుపోయి ఇక చూసినావా ఇది బాగలేదని నాతోనే అనిపించి ఇక బాగలేదంటే పైసలు నువ్వే ఇవ్వాలని మళ్ళీ పెట్టి ఇవాళ 50 కోట్లు అడిగిండు ఆ 50 కోట్లు కూడా వెంటనే మంజూరు చేసి మీకు అందజేస్తానని చెప్పి కూడా మీకు నేను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా నాయకుడంటే ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు ఏం కావాలని ఆలోచన చేయాలి ప్రజల కోరిక ఏందో వాళ్ళ ఆలోచన ఏందో వాళ్ళ అవసరం ఏందో ఇక్కడ మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దయతో జిల్లా అయింది జిల్లా అయిన తర్వాత ఎవరు కలలో కూడా అనుకోని విధంగా ఈరోజు
రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పి భూపాలపల్లి లాంటి వెనుకబడ్డ ప్రాంతానికి కూడా ఇస్తా ఉన్నారు. వారు ఏమడిగినారు, ఇంజనీరింగ్ కాలేజ్ కావాలా, నాకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా కావాలన్నారు. నేను వెంకటరమణారెడ్డి గారికి మాట ఇస్తా ఉన్నా, తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి వారిని నేను అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు సత్యవతి అక్క, జగదీష్ అన్న, దయాకర్ అన్న అందరం కూడా పోయి ముఖ్యమంత్రి గారికి నివేదించి ఆ సమస్యకు కూడా పరిష్కారం సానుకూలంగా వచ్చే విధంగా మా ప్రయత్నం మా వంతుగా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మిత్రులందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఇక్కడ ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జిల్లా పేరులోనే ఆచార్య జయశంకర్ పేరు పెట్టుకున్నాం మనం. మహానుభావుడు పెద్ద ఆయన ఏ లోకంలో ఉన్నాడో, పైన స్వర్గంలో ఎక్కడి నుంచి ఎక్కడ చూస్తున్నాడో ఈరోజు, కానీ తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది 100% తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో ఆయన గుండె నిండా సంతోషంతో తప్పకుండా జయశంకర్ సార్ ఉంటాడని నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నా. ఆయన గౌరవార్థం ఈరోజు ఒక జిల్లాకు జయశంకర్ గారు పేరు పెట్టుకున్నాం, ఇంకొక కాడ ఆసిఫాబాద్కి కొమురం భీమ్ అనే పోరాట యోధుడి పేరు పెట్టుకున్నాం. ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఇవాళ తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. జయశంకర్ గారి పేరు ఒక జిల్లాకే కాదు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పెట్టుకున్నాం. పివి నరసింహారావు గారి పేరు మరొక విశ్వవిద్యాలయానికి పెట్టుకున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు ఇంకొక విశ్వవిద్యాలయానికి పెట్టుకున్నాం. ఈ రకంగా ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కాళోజీ గారి పేరు మీద కాళోజీ కళాక్షేత్రం కట్టుకుంటా ఉన్నాం వరంగల్లో. ఇట్లా ఒక్కొక్కటిగా కాళోజీ గారి పేరు మీద కూడా హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం, అది కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నది. ఈ రకంగా ఒక్కొక్కరికి లాభం చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. ఈ పనులు చేసుకుంటూ పోయే క్రమంలో ఈరోజు మన మీద కావాలని కక్షగట్టి, ఒక శత్రు దేశం మీద కక్షగట్టినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ మాటలతో ఇతర వేట కుక్క లాంటి సంస్థలతో దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయండి, ఎన్ని మాటలు చెప్పిండు నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు, అధికారంలోకి రావడానికి ఎన్ని మాటలు బొంకిండో ఒక్కసారి యాద్ చేసుకోండి. ఏమన్నాడు, అన్నాడు, మిత్రో భాయ్యో బహనో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతాం అన్నాడా లేదా? వచ్చినాయా ఎవరికైనా 15 లాఖ్? ఇవాళకన్నా వచ్చినాయా భూపాలపల్లిలో 15 లాఖ్? ఎడవైన ఎరికైనా 15 లాఖ్ మొత్తం ఎవరి ఖాతాలకు పోయినాయి? ఎవరి ఖాతాలో పడ్డాయి? మొత్తం పోయి ఒకరి ఖాతాలో పడ్డాయి. వాడేమో ప్రపంచంలో కుబేరుడు అయ్యిండు, మనకు మాత్రం చిప్ప మిగిలింది. ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యాడు, ఒక్క నవోదయ విశ్వవిద్యాలయం ఇయ్యాడు, ఒక్క కొత్త ఐఐఎం ఇయ్యాడు, ఒక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇయ్యాడు, చట్ట ప్రకారం రావాల్సిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యాడు, బయ్యార ముక్కు కర్మాగారం ఇయ్యాడు, ఏది ఇయ్యాడు, మిషన్ భగీరథకు పైసలు ఇవ్వమని చెప్పి మా దయాకర్ రావు గారు పోతే బాగా చేసిన దయాకర్ రావు అని జబ్బదడతారు కేంద్ర మంత్రులు, కానీ ఒక్క పైస కూడా ఇయ్యరు. ప్రశంసలు ఉంటాయి తప్ప పైసలు రావు. నీతి ఆయోగ్ చెప్పింది మిషన్ భగీరథకు 19,000 కోట్లు ఇవ్వండి, మిషన్ కాకతీయకు 5,000 కోట్లు ఇవ్వండి అని చెప్పింది. కానీ మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఏముండవు, పైసలు మాత్రం రావు. ఇక ఇక్కడ ఇద్దరు ముగ్గురు పిచ్చోలు తిరుగుతున్నారు బీజేపీ వాళ్ళు. ఒకడు అంటాడు, మోడీ గారు ధైర్యంగా కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టిండు మోడీ గారు అని ఒకటి చెప్తాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని ఉన్నాడు ఒక ఆయన. మరి ఆయనకు మెదడు మోకాళ్ళలో ఉందో అరికాళ్ళలో ఉందో నాకైతే తెలియదు, కానీ మోడీ అట కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిండట. ఏం చెప్పాలి వాళ్ళకు? అందుకే నేను కూడా కిషన్ అన్నకి చెప్పిన, కిషన్ అన్న ఒక పని చేయి, మోడీ గారు కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన మాట నిజమే అయితే మేము కూడా తెలంగాణ శాసనసభ నుంచి సిఫారసు చేసి పంపుతాం, నోబెల్ బహుమతి ఇప్పిద్దాం మోడీ గారికి, అద్భుతంగా ఇంత గొప్ప పని చేసినందుకని నేను కూడా చెప్పిన. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు బండి సంజయ్ అని, ఆయన అంటాడు ఆయనకు తెలిసిన 2 2 పాపం అన్నా, ఇవాళ ఏం వారం అన్నా, ఇవాళ ఏం దేవుడు అన్నా, రేపేం వారం అన్నా, రేపేం దేవుడు అన్నా, గిద్దప్పవానికి ఇంకోటి తెలియదు. పాపం మెదడులో కొద్దిగా సరుకు లేదు, ఒక్కటి మాత్రం పక్కా తెలుసు. ఏమంటాడు ఆయన, దేవుడన్నా నరేంద్ర మోడీ దేవుడట, దేవుడు నరేంద్ర మోడీ అంటాడు. ఎవనికి దేవుడు? నీకు దేవుడా? అదానికానికి దేవుడా? ఎవనికి దేవుడు? ఎందుకు దేవుడు? ఇక్కడ వచ్చిన మా తమ్ముళ్ళు ఆలోచన చేయాలా, 70 రూపాయలున్న పెట్రోల్ను 115 రూపాయలు చేసినందుకు మా తమ్ముళ్ళందరికీ దేవుడా? ఎవరికి దేవుడు? 400 రూపాయలున్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా? ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు? మా రైతులను 700 మందిని ఢిల్లీలో చలిలో ఎండలో వానలో సావగొట్టి 700 మంది ప్రాణాలు తీసినందుకు రైతులకు దేవుడా? ఎవనికి దేవుడు నరేంద్ర మోడీ? ఈ దేశంలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం, 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం, 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం తెచ్చి
రూపాయిని ఈ రోజు పాతాళానికి తీసుకుపోయి అప్పుల్లో భారతదేశాన్ని ఆకాశంలో పెట్టినందుకు దేవుడా? దేనికి? ఎవనికి దేవుడు? దేనికి దేవుడు నరేంద్ర మోడీ? ఇది చెప్పమంటే చెప్పడు. ఇవాళ భారతదేశం యొక్క గౌరవాన్ని ప్రపంచం దృష్టిలోనే తగ్గే విధంగా దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్న ఒక అసమర్థ ప్రధానమంత్రిని బలవంతంగా ఆయనను విశ్వగురువు విశ్వగురువు అనుకుంటా రుద్దుకుంటా ఢిల్లీలో నోడు ఫేకుడు, ఇక్కడ నోడు జోకుడు. ఢిల్లీలో నోడు అంటాడు నరేంద్ర మోడీ యుద్ధమాపిండు రష్యా యుక్రెయిన్ అంటాడు. రష్యా యుక్రెయిన్ యుద్ధమాపిండట. పక్కన కర్ణాటక మహారాష్ట్ర రెండు దగ్గరలో బీజేపీ గవర్నమెంట్లు ఉన్నాయి. కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. వాళ్ళిద్దరు కొట్టుకదస్తాను. ఒక 800 ఊర్లు మాయి అంటే మాయి అని కొట్టుకుంటాను వాళ్ళిద్దరు. ఈ రెండు రాష్ట్రాల పంచాయతీ దెంపలేనడట గాఢవై రెండు దేశాల మధ్యన యుద్ధాన్ని మాత్రం ఆపినట నరేంద్ర మోడీ. ఇక వీడు చెప్పాలి మనం నమ్మాలి. కూట్ల రాయిది ఏలేనోడు ఏట్ల రాయిది ఇస్తాను అయినట్టు నమ్ముదామా? ఆలోచించమని కోరుతా ఉన్నా. బీజేపీ సోదరులు కాంగ్రెస్ సోదరులను కూడా నేను కోరుతా ఉన్నా. తల్లి తెలంగాణ, తల్లడిల్లిన తెలంగాణ, 67 ఏళ్ళు సంక్షోభంతో బాధాగ్రస్తంగా కొట్టుమిట్టాడిన తెలంగాణ ఇప్పుడిప్పుడే బాగుపడి ముందుకు పోతున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇప్పుడిప్పుడే మా రైతుల ముఖం తెలివైతున్నది. మా అన్న ఇప్పుడే చెప్తా ఉన్నాడు, ఎమ్మెల్యే గారు మాకు సలివాగు కాలువ లైనింగ్ కోసం ఒక 10 కోట్లు కావాలి, నేను మర్చిపోయినా అని చెప్పి ఇప్పుడే చిట్టి రాసి ఇచ్చిండు. తప్పకుండా అది కూడా చేసుకుందాం. ఈ ప్రాంత రైతుల కోసం దాన్ని కూడా తప్పకుండా చేసుకుందాం. అదేవిధంగా మరొక బండు గురించి కూడా చెప్పిండు, ఒక 30 కోట్ల రూపాయలు కావాలి, దాన్ని బందోబస్తు చేసుకోవాలి. ఏందది భీమ్ గణపూర్ గురించి కూడా ఒక 30 కోట్ల రూపాయలు కావాలని చెప్పినాడు. తప్పకుండా మా ఈ ప్రాంత రైతన్నలకు నేను మాటిస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా సానుకూలంగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే నాయకుడు అంటే నాయకత్వం అంటే మా సింగరేణి కార్మికులకు ఏం కావాలి, మా రైతులకు ఏం కావాలి, మా పిల్లలకు చిట్యాలలో డిగ్రీ కాలేజ్ కావాలని అడిగిండు. గట్ల ఆలోచన చేయాలి తప్ప తెల్లారు లేస్తే కులం పేరు మీద పంచాయతీ, మతం పేరు మీద పంచాయతీ, మతం పేరు మీద మంటలు పెట్టాలి, కులం పేరు మీద కుంపట్లు పెట్టాలి, తాకట్లు పెట్టాలి, ప్రజలను పిచ్చోళ్ళని చేయాలి, ఓట్లు వేయించుకోవాలి, అవతల పడాలి. గిదరాజకేమా? ఒక ఆయన అంటాడు ఆ పిచ్చోడు, మసీదులు దౌదాం శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది అంటాడు ఆ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్. ఆయనకు మెదడుందా అసలు? ఎందుకు గిందు కోసం చేసినారు నేను ఎంపీ? ఎంపీని చేసింది పార్లమెంట్ పంపింది కరీంనగర్ ప్రజలు, మసీదులు దవ్వేతందుక. మసీదులుగా తవ్వాల్సింది తెలంగాణలోని బీడు భూముల్లో పునాదులు దవ్వాలి. కాలువల కోసం, పేదల కోసం, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం పునాదులు దవ్వాలి. నేను మీ అందరికీ చెప్తా ఉన్నా ఒకటే మాట, చాలా సంతోషంగా భూపాలపల్లిలో ఈ ఒకే ఒక్క రోజు సింగరేణి ఆధ్వర్యంలో కట్టిన దాదాపు 1000 ఇండ్లు, అదేవిధంగా ఈ అదే మూరది వేషాలపురం వేషాలపల్లిలో అక్కడ కూడా దగ్గర 1000 ఇండ్లు. ఇలా ఒకటే రోజు 2000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీ భూపాలపల్లిలో ఇవాళ ఇచ్చుకున్నాం. మొన్ననే బడ్జెట్లో కూడా పెట్టుకున్నాం 3 లక్షల రూపాయల చొప్పున ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఏదైతుందో అది కూడా తొందరలో ప్రారంభమవుతుంది. భూపాలపల్లిలో తప్పకుండా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతున్నారో తప్పకుండా మీ ఎమ్మెల్యే గారి సారథ్యంలో, రమణారెడ్డి గారి సారథ్యంలో తప్పకుండా వారందరికీ న్యాయం కూడా జరుగుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం రైతు భీమా ఇస్తుంది, రైతుకు వ్యవసాయం చేసుకునే ధీమాను కల్పిస్తుంది, 24 గంటల కరెంట్ ఇస్తుంది. మొన్ననే విద్యుత్ శాఖ మంత్రి గారు చెప్తున్నారు 2014లో రాష్ట్రం ఏర్పడ్డ నాడు 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం విద్యుత్ డిమాండు 13162 మెగావాట్లు. మొత్తం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 13162 మెగావాట్లు. మొన్న వారం రోజుల కిందట ఒక్క తెలంగాణ 33 జిల్లాల తెలంగాణ, ప్రస్తుత తెలంగాణ, బుడ్డ తెలంగాణ, దీని డిమాండ్ ఎంత ఎరికైనా ఇప్పుడు 14700 మెగావాట్లు. అంటే ఎక్కడికెళ్ళి తెలంగాణ ఎక్కడికి వచ్చింది? పరిశ్రమలు ఎట్లా పెరుగుతున్నాయి, వ్యవసాయం ఎట్లా పెరుగుతున్నది, ఎట్లా ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయో దాన్ని బట్టి అంచనా వేయవచ్చు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాం. సింగరేణి కార్మికులు రాష్ట్రం వచ్చినాడు మీకు ఆనాడు 18% బోనస్ వచ్చేది లాభాల్లో. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో దేశంలో కోల్ ఇండియా కూడా ఇస్తలేదు, ఇక్కడ మాత్రం సింగరేణి కార్మికులకు 30% బోనస్ ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సింగరేణి విషయంలో కూడా మీ అందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున మా సింగరేణి కార్మిక సోదరులకు నేను ఒకటే మాటిస్తా ఉన్నా. వాళ్ళు వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు వెంకట్రావు గారు, రాజిరెడ్డి గారు, మా మల్లన్న గారు అందరు చెప్పినారు, అన్నా సింగరేణిని కూడా మోడీ అమ్మేస్తాడు, విశాఖ ఉక్కును ఎట్లయితే తుక్కు కింద అమ్ముతున్నాడో వీళ్ళ కన్ను పడ్డది ఆల్రెడీ సింగరేణి మీద, అదాని గానికి ఇచ్చే చక్కర్లో ఉన్నారు, కాపాడాలి మీరందరు కలిసి అని చెప్పిండ్రు. మీ అందరికి ఒకటే మాటిస్తా ఉన్నాం, మీ ఎమ్మెల్యే గారైనా, నేనైనా, మా గౌరవ మంత్రివర్గ సహచరులైనా కూడా, ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పినారు
శాసనసభలో చెప్పినారు, బయట కూడా చెప్పినారు. అవసరమైతే ఎంత దాకానన్న పోతాం, ఎక్కడితోనన్న కొట్లాడతాం, ఎవరితోనన్న కొట్లాడతాం, కానీ సింగరేణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కానీయం. దానికోసం అవసరమైతే మళ్ళీ తిరిగి సకల జనుల సమ్మెకు కూడా సిద్ధపడతామనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నా, కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు కేసీఆర్ గారు, రైతులను అద్భుతంగా అన్నదాతలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు కేసీఆర్ గారు, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలేస్తున్నారు కేసీఆర్ గారు, మా ఆడబిడ్డల కష్టంలో ఒక అన్నగా ఒక మేనమామగా వారికి అండగా ఉంటుంది చూసుకుంటున్నారు కేసీఆర్ గారు. ఇట్లాంటి నాయకుడిని కాపాడుకుంటే పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు ఈ సందర్భంగా మళ్ళొకసారి పేరు పేరున ఒక్క నిమిషం మీ ఎమ్మెల్యే గారి బాధ చూడు. మీ ఎమ్మెల్యే గారి బాధ ఏంటంటే ఇవి రెండు మర్చిపోయినా అని చెప్తున్నాడు. గిద్దెముత్తారం, కాల్వపల్లి ఈ రెండు మండలాలను రెండు గ్రామాలను టేకుమట్ల మండలంలో కలపాలని చెప్తా ఉన్నారు. తప్పకుండా చేయించే బాధ్యత నాది, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిది అని చెప్పి కూడా తెలియజేస్తూ రేగొండ మండలంలో కొత్తగా ఒక మండలం గోరు కొత్తపల్లి మండలం కావాలని ఎమ్మెల్యే గారు కోరుతా ఉన్నారు. దాన్ని కూడా తప్పకుండా తొందరలోనే ప్రకటించి మీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి చేతుల మీద ప్రకటించి అఫీషియల్ గా గెజెట్ కూడా తీసుకొచ్చి మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు స్వయంగా వచ్చి ఆ కార్యాలయాలను కూడా ప్రారంభిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మళ్ళొకసారి భూపాలపల్లిలో ఇంత ఘనమైన సభను నిర్వహించినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇంతేనా? జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఇప్పుడు